ఇక్కడ మనకి ఈ ప్రాబ్లం ఏమి ఇచ్చారంటే f అనేది r నుంచి r కి ఎలా డిఫైన్ చేస్తారంటే f of x equal to 1 by 1 plus mod x అని ఇచ్చాడు ఇచ్చి మనకి అది కంటిన్యూస్ అవుతుంది అలాగే బౌండెడ్ అవుతుందని ప్రూవ్ చేయమంటున్నాడు అలాగే నెక్స్ట్ f attains supremum but not infimum అంటే మనం తీసుకున్న ఫంక్షన్ కి supremum తప్ప infimum exist అవదు అని ప్రూవ్ చేయాలి ఫస్ట్ అక్కడ ఇచ్చిన ఫంక్షన్ కంటిన్యూస్ అవుతుందని ప్రూవ్ చేద్దాం గివెన్ దట్ f of x equal to 1 by 1 plus mod x ఎప్పుడైతే ఫంక్షన్ మనకి 1 by 1 plus mod x అని ఇచ్చాడో ఆటోమేటిక్ గా మనం తీసుకున్న ఫంక్షన్ ఇక్కడ కంటిన్యూస్ అవుతుంది ఎందుకంటే లిమిట్ x టెండ్స్ టు a mod x equal to x plus a రాస్తే mod a అవుతుంది mod a అంటే ఏమవుతుంది f of a ఎందుకంటే ఇక్కడ f of x ని mod x అని తీసుకున్నారు అనుకోండి లిమిట్ x టెండ్స్ టు a f of x చేయండి లిమిట్ x టెండ్స్ టు a f of x అంటే మనకి ఏమవుతుంది లిమిట్ x టెండ్స్ టు a f of x అంటే mod x దట్ ఈక్వల్ టు mod a అంటే f of a కాబట్టి f of x equal to mod x తీసుకున్నప్పుడు లిమిట్ x టెండ్స్ టు f of x equal to f of a అని వస్తుంది అందుకని ఇక్కడ మనకి f of x equal to 1 by 1 plus mod x అని తీసుకున్నప్పుడు క్లియర్లీ mod x is కంటిన్యూస్ ఆన్ r ఎప్పుడైతే mod x r మీద కంటిన్యూస్ అయిందో దట్ ఎంప్లైస్ 1 plus mod x is కంటిన్యూస్ ఆన్ r ఇక్కడ mod x r మీద కంటిన్యూస్ అవుతుంది ఇది కొంచెం f of x అనుకుంటే ఇక్కడ ఉన్న 1 ని g of x అనుకోండి అప్పుడు f of x plus g of x కూడా కంటిన్యూస్ అవుతుంది f of g రెండు కంటిన్యూస్ అవుతే f plus g కూడా కంటిన్యూస్ కాబట్టి mod x ఎప్పుడైతే కంటిన్యూస్ అయిందో ఆటోమేటిక్గా 1 plus mod x కూడా కంటిన్యూస్ అవుతుంది 1 plus mod x continuous కాబట్టి 1 by 1 plus mod x is continuous on R ఇప్పుడు మనకి 1 by 1 plus mod x continuous వచ్చింది కదా ఇక నెక్స్ట్ ఏం చెప్పాలి బౌండెడ్ అవుతుందని ప్రూవ్ చేయాలి బౌండెడ్ అవుతుందని ప్రూవ్ చేయడం కోసం ఏం చేస్తారంటే క్లియర్లీ 1 పాజిటివ్ ఇక్కడ 1 పాజిటివ్ x కలగ మారుతుంది కాబట్టి అది కూడా పాజిటివ్ కాబట్టి 1 by 1 plus mod x greater than 0 ఎందుకంటే ఇవన్నీ పాజిటివ్ నెంబర్స్ కాబట్టి క్లియర్లీ 1 బై 1 ప్లస్ మాడ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అలాగే దీని నుంచి అలా రాసుకోవచ్చంటే దట్ ఎంప్లైస్ 1 ప్లస్ మాడ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే డినామినేటర్ గురించి చెప్పి రాస్తున్నాం మనం ఇక్కడ మనకి మాడ్ ఎక్స్ అంటే x బిలాంగ్స్ టు r కదా అంటే x వాల్యూ ఒకవేళ నెగటివ్ అయినా ఇక్కడ ఉన్నది మాడ్ ఎక్స్ కాబట్టి టోటల్ గా 1 బై 1 ప్లస్ మాడ్ ఎక్స్ పాజిటివ్ అవుతుంది అందుకని క్లియర్లీ 1 బై 1 ప్లస్ మాడ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అది పాజిటివ్ అని తెలుసు కానీ మాక్సిమం వాల్యూ ఎంత అనేది మనం వెరిఫై చేసుకోవాలి కదా అందుకని 1 ప్లస్ మాడ్ ఎక్స్ మనకి ఒకవేళ ఎక్స్ వాల్యూ 0 అయిపోయింది అనుకోండి అంటే రియల్ నెంబర్ సిస్టమ్ కదా రియల్ నెంబర్స్ తో బాగా లీస్ట్ 0 అంటే మాడ్ కాబట్టి మామూలుగా మనకి ప్లస్ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ వరకు ఉంటాయి అందులో 0 కూడా ఇచ్చిట్ అవుతుంది మనం తీసుకున్నది మాడ్ కాబట్టి లీస్ట్ 0 దగ్గర వస్తుంది అందుకని మాడ్ 0 అంటే 0 కాబట్టి 1 ప్లస్ 0 అంటే 1 అవుతుంది కాబట్టి మినిమం వాల్యూ 1 కాబట్టి 1 ప్లస్ మాడ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఇప్పుడు దీనికి మనకు కావాల్సినది 1 బై 1 plus mod x less than or equal to 1 1 by 1 plus mod x and a f of x out that implies f of x less than or equal to 1 ఇప్పుడు మనకి f of x వాల్యూ కంపల్సరీ పాజిటివ్ అవుతుంది అలాగే మాక్సిమం వాల్యూ ఎంత వస్తుంది 1 వస్తుంది కాబట్టి therefore 0 less than f of x less than or equal to 1 ఎప్పుడైతే f of x వాల్యూ 0 కి 1 కి మధ్యలో వచ్చిందో therefore f of x is బౌండెడ్ ఆన్ ఆర్ ఇప్పుడు మనకి ఎప్పుడైతే బౌండెడ్ అయిందో యూనిఫామ్ సుప్రామ్ ఎగ్జిస్ట్ అవుతాయి కదా ఇందులో మనకి సుప్రామ్ అంటే ఏంటి గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ అంటే యూనిఫామ్ లీస్ట్ అప్పర్ బౌండ్ అంటే సుప్రామ్ ఇప్పుడు మనకి అప్పర్ బౌండ్స్ లో లీస్ట్ ఏమవుతుందో ఐడెంటిఫై చేయాలి అప్పర్ బౌండ్స్ లో మనకి బౌండ్ ఒక అప్పర్ బౌండ్ అయింది ఇప్పుడు అప్పర్ బౌండ్స్ లో లీస్ట్ ఏమవుతుందో మనం వెరిఫై చేద్దాం నౌ f ఆఫ్ 0 ఈక్వల్ టు 1 బై 1 ప్లస్ మాడ్ 0 అంటే 0 దట్ ఈక్వల్ టు 1 బై 1 ప్లస్ 0 ఈక్వల్ టు 1 ఇది మాడ్ 0 1 అంటే మనకి కనుక వస్తుంది కదా 1 ప్లస్ మాడ్ 0 అంటే 1 బై 1 ప్లస్ 0 ఈక్వల్ టు 1 f ఆఫ్ 0 ఈక్వల్ టు 1 మనకి ఉన్న నెంబర్స్ అన్నిటిలోకి లీస్ట్ 0 ఏ మిగతావన్నీ కూడా మాడ్ కాబట్టి 1 2 3 4 అలా వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ 1 తీసుకున్నారు అనుకోండి f ఆఫ్ 1 అంటే ఎంత అవుతుంది 1 బై
1 plus 1, 1 by 2, 1 by 2 and the other thing is 0.5 and f of 1 k 0.5 and again f of 2 this is 1 by 1 plus 2, 1 by 1 plus 2 and the other thing is 1 by 3, 0.3 and the other thing is 10 by 3 and the other thing is 1 by 3 maximum 1 and the other thing is supram, therefore supram f equal to 1. ఇక్కడ సూప్రం 1 వచ్చింది యూనిఫామ్ అంటే లీస్ట్ ఎక్కడ వస్తుంది అనేది మనకు తెలియదు ఎందుకని లీస్ట్ నంబర్స్ రావాలంటే వాల్యూ పెరిగేకొలది ఇంకా వచ్చేవన్నీ కూడా లీస్ట్ వాల్యూసే మరి మనకి మాక్సిమం రియల్ నంబర్ సిస్టం అంటే ఇన్ఫినిటీ వరకు ఉంటాయి ఆ ఇన్ఫినిటీ ఎండింగ్ మనకు తెలియదు కాబట్టి ఇక్కడ ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏం జరుగుతుందనేది మనం చెప్పలేం అందుకని సూప్రం అయితే ఎగ్జాక్ట్గా 0 దగ్గర వస్తుంది యూనిఫామ్ అంటే ఇంకా రియల్ నంబర్ సిస్టం అలా ఇంకా కంటిన్యూస్ ఉంటుంది కాబట్టి ఆ కంటిన్యూస్ లో మనకి వచ్చే వాల్యూస్ అలా వస్తూనే ఉంటాయి అందుకని యూనిఫామ్ మనం ఎగ్జాక్ట్గా ఐడెంటిఫై చేయలేం అందుకని దేర్ఫార్ ఎఫ్ అటెన్స్ Infimum but not supremum. మనకి ఇచ్చిన ఫంక్షన్ రాసుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 బై 1 ప్లస్ మాడ్ ఎక్స్ అని ఇచ్చాడు ఇక్కడ మాడ్ ఎక్స్ కంటిన్యూస్ అన్నాడు కాబట్టి ఎప్పుడైతే మాడ్ ఎక్స్ కంటిన్యూస్ అయిందో 1 ప్లస్ మాడ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ ఆర్ ఇప్పుడు 1 ప్లస్ మాడ్ ఎక్స్ కంటిన్యూస్ కాబట్టి ఆటోమేటిక్ గా 1 బై 1 ప్లస్ మాడ్ ఎక్స్ కూడా కంటిన్యూస్ అవుతున్నారు మీద ఇప్పుడు మనకి అసలు లిమిట్ ఎక్స్టెన్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ చేద్దాం లిమిట్ ఎక్స్టెన్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకుంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మాడ్ ఎక్స్ ఇప్పుడు ఇట్లా ఎక్స్ ప్లస్ ఏ చేస్తే మాడ్ ఏ అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఇంకా మనకి 1 బై 1 ప్లస్ మాడ్ ఎక్స్ కంటిన్యూస్ కాబట్టి ఆర్ మీద మనకి ఆటోమేటిక్ గా 1 బై 1 ప్లస్ మాడ్ ఎక్స్ ఎప్పుడైతే కంటిన్యూస్ అవుతుందో ఆల్రెడీ మనకి బౌండెడ్ అవుతుంది కంటిన్యూస్ అయితే బౌండెడ్ అవుతుంది కాబట్టి లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది అంటే లోవర్ బౌండ్ అప్పర్ బౌండ్ ఆ లోవర్ బౌండ్ అప్పర్ బౌండ్ ఎగ్జిస్ట్ చేస్తాం కాబట్టి మనకి 1 బై 1 ప్లస్ మాడ్ ఎక్స్ అంటే ఇక ఎప్పుడైతే మాడ్ ఉందో టోటల్ పాజిటివ్ అవుతుంది దీని నుంచి 1 ప్లస్ మాడ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఇక్కడ మనకి 1 ప్లస్ మాడ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఎందుకనంటే మనకి ఎక్స్ ప్లస్ మినిమం 0 తీసుకున్నారు అనుకోండి 1 ప్లస్ 0 అంటే 1 అవుతుంది అందుకని 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అప్పుడు దీన్ని 1 బై చేయండి 1 బై 1 ప్లస్ మాడ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 1 బై 1 ప్లస్ మాడ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఇక్కడ మనకి టోటల్ పాజిటివ్ ఉంది కాబట్టి 0 లేస్తాను ఎఫ్ ఆఫ్ ఎక్స్ లేస్తాను ఆర్ ఈక్వల్ టు 1 ఎప్పుడైతే 0 కి 1 కి మధ్యలోకి వచ్చిందో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ బౌండెడ్ ఆన్ ఆర్ ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 0 తీసుకుంటే ఏమవుతుంది 1 బై 1 ప్లస్ మాడ్ 0 అంటే 1 బై 1 ప్లస్ 0 1 బై 1 ప్లస్ 0 అంటే 1 అవుతుంది కాబట్టి సూప్రం ఎఫ్ అంటే 1 అవుతుంది ఎప్పుడైతే సూప్రం 1 అయిందో మనకి ఏమవుతుంది సూప్రం ఎగ్జిస్ట్ అవుతుంది తప్ప యూనిఫామ్ ఎగ్జిస్ట్ అవ్వదు కాబట్టి ఎఫ్ అటెన్స్ సూప్రమం బట్ నాట్ యూనిఫామ్ ఇంపార్టెంట్ ఇది ఒకసారి ఫైవ్ మార్క్స్ కడుగుతాం కొద్దిగా కండిషన్స్ జాగ్రత్తగా చూసుకోండి మాడ్ ఎక్స్ కంటిన్యూస్ అంటే ఇది దీనివల్ల ఎప్పుడైతే మాడ్ ఎక్స్ కంటిన్యూస్ అయిందో వన్ క్యాన్షన్ ప్రతి కంటిన్యూస్ అవుతుంది అందుకని వన్ ప్లస్ మాడ్ ఎక్స్ కూడా కంటిన్యూస్ అవుతుంది ఇప్పుడు ఎఫ్ కంటిన్యూస్ అయితే 1 బై ఎఫ్ కూడా కంటిన్యూస్ అవన్నీ థియరమ్స్ అవి వాటి నుంచి రాస్తాం రాసిన తర్వాత ఇక్కడ మాడ్ ఉన్న మన పాజిటివ్ అయింది అలాగే బౌండెడ్ అని చెప్పాలి కదా అప్పుడు మాక్సిమం మినిమమ్స్ ఏంటనేది చూడాలి ఆ మాక్సిమం రావడం కోసం మనకి ఈ 1 బై 1 ప్లస్ మాడ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అని ఎగ్జిస్ట్ చేస్తాం అందుకని మనకి 0 లోవర్ బౌండ్ 1 అప్పర్ బౌండ్ కాబట్టి బౌండెడ్ అది ఇక నెక్స్ట్ సూప్రం ఉంటుందని చెప్పాలి సూప్రం 0 దగ్గర వచ్చింది యూనిఫామ్ అనేటప్పటికి నెంబర్స్ ఇంకా అలా మనకు కంటిన్యూ అవుతూనే ఉంటాయి కదా రియల్ నెంబర్ సిస్టమ్ అంటే ఇన్ఫినిటీ వరకు ఉంటాయి అందుకని ఆ మాక్సిమం నెంబర్ అక్కడ సబ్స్టిట్యూషన్ ఎండింగ్ ఉండదు అలా కంటిన్యూ వస్తూనే ఉంటాయి అందుకని మనకి సూప్రం రాయగలం తప్ప యూనిఫామ్లో రాయలేం అంటే వచ్చే వాల్యూస్ ఇంకా అలా తక్కువ చిన్న వాల్యూస్ ఉండే కూడా తగ్గుతూనే ఉంటాయి అందుకని మనకి సూప్రం రాసాం బట్ నాట్ యూనిఫామ్ అని చెప్పి కుదిరేస్తాం నోట్ చేసుకోండి నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి
so that f from R to R defined by f of x equal to x minus mod x by x for x not equal to 0 and f of x equal to 2 for x equal to 0. A is continuous. At all points of Kepler except at x equal to 0. ఇక్కడ మనకి ఏమంటున్నాడంటే f అనేది r నుంచి r కి ఎలా డిఫైన్ చేస్తారంటే f of x equal to x minus mod x by x అని డిఫైన్ చేస్తారు x not equal to 0 కి. అలాగే x equal to 0 కి ఎంత అంటే f of x equal to 2. మనకి ఇచ్చిన ఫంక్షన్ కంటిన్యూస్ దట్ ఆల్ పాయింట్స్ ఆఫ్ r ఎక్సెప్ట్ అట్ x equal to 0 అంటే 0 దగ్గర తప్ప మిగిలిన అన్ని పాయింట్స్ దగ్గర కూడా కంటిన్యూస్ అవుతుంది అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే let a belongs to R and a less than 0. ఇక్కడ మనకి R మీద ఉన్న అన్ని పాయింట్స్ దగ్గర కంటిన్యూస్ అవుతుంది 0 దగ్గర తప్ప అంటే R అంటే ఎలా ఉంటుంది మనకి 0 అలాగే పాజిటివ్ ఇన్ఫినిటీ నెగిటివ్ ఇన్ఫినిటీ అంటే పాజిటివ్ నెంబర్స్ అన్నీ ఒకటే నెగిటివ్ నెంబర్స్ అన్నీ ఒకటి 0 1 1 కాబట్టి ఇక్కడ మనకి ఏం చేస్తున్నారు a less than 0 కి ప్రూవ్ చేస్తున్నాం అంటే నెగిటివ్ చెప్తున్నాం ఫస్ట్ ఆ తర్వాత పాజిటివ్ చెప్తాం తర్వాత జీరో అయితే ఇందులో మనకి ఫస్ట్ ఏ నెగిటివ్ చూద్దాం. ఏ నెగిటివ్ వచ్చేటప్పటికి ఏముంటది సిన్స్ ఏ లెస్ దాన్ జీరో దట్ ఎంప్లాయిస్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అంటే మనకి కండిషన్ ఏంటి ఏ మైనస్ మాడ్ ఏ బై ఏ. ఎప్పుడైతే ఏ లెస్ దాన్ జీరో అవుతుందో మాడ్ ఏ అంటే ఎంత అవుతుంది మైనస్ ఏ అవుతుంది దట్ ఈక్వల్ టు ఏ మైనస్ మైనస్ ఏ బై ఏ that equal to a plus a by a that equal to 2a by a equal to 2 అంటే a నెగటివ్ అవుతున్నప్పుడు f of a ఎంత రావాలి 2 రావాలి. ఇప్పుడు మనం లిమిట్ అప్లై చేసి చూద్దాం. లిమిట్ x tends to a f of x equal to లిమిట్ x tends to a f of x అంటే మన దగ్గర ఏముంది x minus mod x by x. ఇప్పుడు ఇందులో ఎక్స్ ప్లేస్ లో ఏ సబ్స్టిట్యూట్ చేశారనుకోండి ఎంత అవుతుంది ఏ మైనస్ మాడ్ ఏ బై ఏ. ఎప్పుడైతే ఏ మైనస్ మాడ్ ఏ బై ఏ అని రాసామో మనం చేసే కేసు ఏంటి ఏ నెగిటివ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం తీసుకుని ఏ నెగిటివ్ కాబట్టి ఏ మైనస్ మైనస్ ఏ బై ఏ దట్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ అంటే 2 ఏ బై ఏ ఈక్వల్ టు 2 అంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ చేస్తే 2 వచ్చింది ఆ 2 దేనిది f ఆఫ్ a ది కాబట్టి లిమిట్ x టెన్స్ టు f ఆఫ్ x ఈక్వల్ టు f ఆఫ్ a అని వచ్చింది కాబట్టి f ఇస్ కంటిన్యూస్ ఎట్ a లెస్ దాన్ 0. ఇక్కడ మనకి a బిలాంగ్స్ టు r అండ్ a లెస్ దాన్ 0 తీసుకుంటే a లెస్ దాన్ 0 కాబట్టి f ఆఫ్ a అంటే ఎంత అవుతుంది a మైనస్ మాడ్ a బై a మైనస్ a నెగిటివ్ అయితే మాడ్ a అంటే మైనస్ a అవుతుంది బై a a plus a by a 2 a by a 2 అంటే a నెగటివ్ కు మనకు ఫంక్షన్ ఎంత 2. ఇప్పుడు లిమిట్ x టెన్స్ టు f of x చేస్తే లిమిట్ x టెన్స్ టు a f of x అంటే x minus mod x by x x plus a రాస్తే a minus mod a by a అప్పుడు ఎంత అవుతుంది a minus mod a అంటే minus a by a minus minus multiply అంటే ప్లస్ అవుతుంది కదా 2 a by 2 అంటే 2 a by a a క్యాన్సిల్ చేస్తే 2 అవుతుంది ఆ 2 దేనికి సమానం f of a కి కాబట్టి మనకి f is continuous yet a less than 0. ఇప్పుడు నెక్స్ట్ కేస్ ని చూద్దాం. కేస్ 2 కేస్ 2 అంటే a ఈక్వల్ టు 0 దగ్గర చూడండి. ఫి a ఈక్వల్ టు 0 0 దగ్గర చూడాలి అంటే మనకి ఏమవుతుంది 0 కి లెఫ్ట్ లిమిట్ ఫైండ్ అవుట్ చేయాలి అలాగే రైట్ లిమిట్ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఇక్కడ మనకి అంటే ఇక్కడ పర్టికులర్ గా లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ ఎందుకు చేస్తున్నాం అంటే ఎగ్జాక్ట్ గా మనం చేయవలసిన నెంబర్ తెలిసింది కాబట్టి 0 కాబట్టి ఇక్కడ ఎగ్జాక్ట్ గా మనకి నెంబర్ తెలియదు. నెగటివ్ అన్నిటికీ ఒకటే కేసు. నెగటివ్ అంటే బోల్డ్ నెంబర్స్ ఉంటాయి కదా మైనస్ ఇన్ఫినిటీ వరకు ఉంటాయి అన్నిటికీ లెఫ్ట్ నైబర్హుడ్ రైట్ నైబర్హుడ్ చేయాలంటే చాలా టైం పట్టేస్తుంది కదా
అందుకని ఇప్పుడు మనకి డైరెక్ట్ గా చేస్తా ఉంటే ఇందులో మళ్ళీ మీకు లెఫ్ట్ రైట్ రెండు చేయలేదు డైరెక్ట్ గా చేస్తాం అనుకుంటారు లెఫ్ట్ రైట్ చేయాలి అంటే మనకి ఇక్కడ బోల్డ్ అనే ఫిఫ్టీ నెంబర్స్ ఉంటాయి కాబట్టి అన్నిటికీ చేయడం కష్టం అందుకని ఏం చేస్తామంటే మనకి డైరెక్ట్ గా లిమిట్ అది కండిషన్స్ డెఫినేషన్ ప్రకారం చేస్తా ఉంటాయి కదా ఇప్పుడు ఏ ఈక్వల్ టు జీరోకి ఏం చేస్తారంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో మైనస్ ఫంక్షన్ ఉంది అక్కడ ఎక్స్ మైనస్ మాడ్ ఎక్స్ బై ఎక్స్ జీరో మైనస్ అంటే మనం తీసుకున్న నెంబర్ నెగిటివ్ నెంబర్ కదా కాబట్టి మాడ్ ఎక్స్ అంటే మైనస్ ఎక్స్ అవుతుంది కాబట్టి లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో మైనస్ ఎక్స్ మైనస్ మైనస్ ఎక్స్ బై ఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే టూ ఎక్స్ అవుతుంది టూ ఎక్స్ బై ఎక్స్ అవుతుంది ఈక్వల్ టు టూ అంటే జీరో మైనస్కి వచ్చేది టూ నెక్స్ట్ వచ్చేటప్పటికి లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో ప్లస్ అంటే పాజిటివ్ పాజిటివ్ అయినప్పుడు మనకి ఏమవుతుంది ఇది ఎక్స్ మైనస్ మాడ్ ఎక్స్ బై ఎక్స్ కదా ఇందులో ఎక్స్ మైనస్ ఎక్స్ టెన్స్ టు జీరో ప్లస్ అంటే మాడ్ ఎక్స్ అంటే ఎక్స్ బై ఎక్స్ ఎక్స్ మైనస్ ఎక్స్ అంటే క్యాన్సిల్ అయిపోయి జీరో అవుతుంది జీరో బై ఎక్స్ అంటే జీరో ఇది టూ వచ్చి ఇది జీరో వచ్చింది కదా రెండు ఎక్కువగా రాలే ఎప్పుడైతే రెండు ఎక్కువగా రాలేదో మనకి ఏమవుతుంది దేర్ఫోర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీరో మైనస్కి వచ్చింది వేరు జీరో ప్లస్కి వచ్చింది వేరు రెండు ఎప్పుడైతే నాట్ ఈక్వల్గా ఉన్నాయో ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ జీరో ఇందులో మనకి ఏ బిలాంగ్స్ టు ఆర్ అండ్ ఏ లెస్ దాన్ జీరో తీసుకుంటే ఏ లెస్ దాన్ జీరోకి ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఎంత అవుతుంది ఏ మైనస్ మాడ్ ఏ బై ఏ అప్పుడు ఎంత అవుతుంది ఏ మైనస్ మాడ్ ఏ అంటే మైనస్ ఏ బై ఏ అప్పుడు సింప్లిఫై చేస్తే ఎంత అవుతుంది ఏ ప్లస్ ఏ బై ఏ టూ ఏ బై ఏ అంటే టూ అవుతుంది అలాగే లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ చేస్తే లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ మైనస్ మాడ్ ఎక్స్ బై ఎక్స్ ఇప్పుడు ఎక్స్ బదులు ఏ అని ఏ మైనస్ మాడ్ ఏ బై ఏ అప్పుడు ఇందులో ఎంత అవుతుంది ఏ మైనస్ మాడ్ ఏ అంటే మైనస్ ఏ బై ఏ సింప్లిఫై చేస్తే టూ ఏ బై ఏ ఈక్వల్ టు టూ దట్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఏ కంటిన్యూస్ అవుతుంది కాబట్టి లెస్ దాన్ జీరో కంటిన్యూస్ అవుతుంది నెక్స్ట్ ఏ ఈక్వల్ టు జీరో తీసుకోండి లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ మైనస్ మాడ్ ఎక్స్ బై ఎక్స్ ఎప్పుడైతే టెన్స్ టు జీరో మైనస్ అవుతుందో మాడ్ ఎక్స్ అంటే మైనస్ ఎక్స్ బై ఎక్స్ జీరో మైనస్ కాబట్టి ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే టూ ఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ టు టూ అలాగే జీరో ప్లస్ చూస్తే పాజిటివ్ కదా మాడ్ ఎక్స్ అంటే ఎక్స్ అవుతుంది ఎక్స్ మైనస్ ఎక్స్ అంటే ఇంకా అలాగే జీరో కదా కాబట్టి అక్కడ వచ్చే ఆన్సర్ ఏమో టూ వచ్చింది ఇక్కడ వచ్చిందేమో జీరో వచ్చింది రెండు ఎక్వల్ లేదు కాబట్టి ఎఫ్ ఈస్ నాట్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు జీరో అంటే జీరో దగ్గర తప్ప మిగిలిన అన్ని దగ్గర కంటిన్యూస్ అవుతుందని చెప్పాలి మనకి నెగిటివ్ అయినప్పుడు కంటిన్యూస్ వచ్చింది జీరోకి మాత్రం డిస్కంటిన్యూస్ వచ్చిందని నాట్ కంటిన్యూస్ మళ్ళీ పాజిటివ్ ఒక కేసు ఉంటుంది ఇక్కడ చూడండి ఎక్సెప్ట్ అట్ ఎక్స్ ఈక్వల్ టు జీరో అన్నాడు కదా ఎక్సెప్ట్ అంటే జీరో దగ్గర తప్ప మిగతా వాళ్ళ దగ్గర కంటిన్యూస్ అవుతుంది అని కాబట్టి జీరో దగ్గర తప్ప మిగతా వాళ్ళ దగ్గర కంటిన్యూస్ అవుతుందని చెప్పాలి అంటే నెగిటివ్ అన్నిటి దగ్గర కంటిన్యూస్ వచ్చింది జీరో దగ్గర మాత్రం నాట్ కంటిన్యూస్ వచ్చింది ఇప్పుడు జీరో దాటిన తర్వాత కూడా మళ్ళీ కంటిన్యూస్ అని చెప్పాలి ఇంతవరకు నోట్ చేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ కేస్ త్రీ కేస్ త్రీ వచ్చి ఏ బిలాంగ్స్ టు ఆర్ అండ్ ఏ గ్రేటర్ దాన్ జీరో ఏ బిలాంగ్స్ టు ఆర్ అండ్ ఏ గ్రేటర్ దాన్ జీరో కాబట్టి ఎప్పుడైతే ఏ గ్రేటర్ దాన్ జీరో అవుతుందో ఫంక్షన్ ఎలా ఉంటుందో చూడండి ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏ మైనస్ మాడ్ ఏ బై ఏ మాడ్ ఏ అంటే ఎంత ఏ కాబట్టి ఏ మైనస్ ఏ బై ఏ దీన్ని సింప్లిఫై చేస్తే ఏ మైనస్ ఏ బై ఏ ఏ మైనస్ ఏ అంటే జీరో కాబట్టి జీరో బై ఏ ఈక్వల్ టు జీరో ఇప్పుడు మనకి దీన్ని ఏం చేస్తారంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ చేయండి లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ మైనస్ మాడ్ ఎక్స్ బై ఎక్స్ అంటే ఏ మైనస్ మాడ్ ఏ బై ఏ మైనస్ మాడ్ ఏ అంటే ఏ పాజిటివ్ కాబట్టి మాడ్ ఏ అంటే ఏ అవుతుంది కదా ఏ మైనస్ ఏ బై ఏ మైనస్ ఏ అంటే జీరో జీరో బై ఏ ఈక్వల్ టు జీరో అంటే జీరో అంటే ఇక్కడ మనకి ఏంటి ఎఫ్ ఆఫ్ ఏకి సమానం కాబట్టి ఎఫ్ ఈస్ కంటిన్యూస్ అంటే ఏ గ్రేటర్ దాన్ జీరో
K3 ఇక్కడ మార్చుకొని మామూలు నోట్ చేసుకోండి K3 ఏంటంటే a greater than 0 కి చెప్పాలి a greater than 0 కి f(a) అంటే ఏమొంది మన దగ్గర a minus mod a by a అప్పుడు a minus a greater than 0 కాబట్టి mod a అంటే a అవుతుంది అంటే a minus a by a a minus అంటే 0 కి ఈక్వల్ కాబట్టి 0 by a అంటే 0 నెక్స్ట్ వచ్చి లిమిట్ x tends to a f(x) చేయండి లిమిట్ x tends to a f(x) అంటే x minus mod x by x అప్పుడు ఏమవుతుంది x plus a రాస్తే a minus mod a by a అంటే a మైనస్ ఎలాగ పాజిటివ్ కేసే కాబట్టి a అవుతుంది a మైనస్ a బై a అంటే 0 0 బై a అంటే 0 0 అంటే ఇక్కడ మనకి f(x) సమానం అందుకని లిమిట్ x tends to f(x) చేస్తే f(a) వస్తుంది కాబట్టి f is కంటిన్యూస్ అట్ a greater than 0 అంటే a నెగటివ్ ఫస్ట్ కేసులో నెగటివ్ కి చేసాం కంటిన్యూస్ వచ్చింది సెకండ్ కేసులో 0 కి చేసాం కంటిన్యూస్ రాలే థర్డ్ కేసులో పాజిటివ్ కి చేసాం కంటిన్యూస్ వచ్చింది అంటే నెగటివ్ కి పాజిటివ్ కంటిన్యూస్ అవుతుంది తప్ప 0 దగ్గర కంటిన్యూస్ అవ్వట్లేదు అందుకని క్వశ్చన్ లో ఇచ్చింది రాస్తారు f is continuous yet all points of R except yet x equal to 0 is the answer. Next problem is prove that the equation x cube minus 5x plus 3 equal to 0 has a real root between 0 and 1. ఇక్కడ మనకి ఒక ఫంక్షన్ ఇచ్చాడు ఏంటది x cube minus 5x plus 3 equal to 0 ఆ ఇచ్చిన ఈక్వేషన్ కి ఒక రియల్ రూట్ ఎగ్జిస్ట్ అవుతుందని చెప్పి చెప్పమన్నాడు 0 కి 1 కి మధ్యలో ఫస్ట్ మనకి ఇచ్చిన ఈక్వేషన్ రాసుకుందాం గివెన్ దట్ f of x equal to x cube minus 5x plus 3 ఇచ్చిన ఫంక్షన్ రాసుకుందాం ఏంటది x cube minus 5x plus 3 ఇప్పుడు మనకి క్లియర్లీ f is continuous on closed interval 0 comma 1 ఎందుకంటే లిమిట్ x tends to a f(x) చేస్తారు అనుకోండి దానికి మళ్ళీ పాలినోమియల్ కాబట్టి f(a) వస్తుంది సేమ్స్ లిమిట్ x tends to a f(x) equal to f(a) దేని సబ్స్టిట్యూట్ అయితే దానికి సంబంధించిన ఆన్సర్ కదా వస్తుంది అది పాలినోమియల్ కాబట్టి అందుకని క్లియర్లీ f is continuous on closed interval 0 comma 1 ఎప్పుడైతే కంటిన్యూస్ అవుతుందో మనకి ఇంటర్మీడియట్ వాల్యూ థియరం ఏంటి కంటిన్యూస్ అవుతే బౌండెడ్ అవి అటెన్స్ ఇట్స్ బౌండ్స్ అవుతాయి అందుకని మనకి బౌండ్స్ ఎగ్జిస్ట్ అవుతాయి కాబట్టి f ఆఫ్ 0 ను f ఆఫ్ 1 చేద్దాం నౌ f ఆఫ్ 0 ఈక్వల్ టు 0 - 0 + 3 దట్ ఈక్వల్ టు 3 అలాగే f ఆఫ్ 1 చేస్తే 1 - 5 + 3 దట్ ఈక్వల్ టు 4 - 5 దట్ ఈక్వల్ టు - 1 మనకి f of x equal to x cube minus 5x plus 3 అని ఇచ్చాడు ఆటోమేటిక్గా లిమిట్ x tends to f of x equal to f of a అవుతుంది ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లిమిట్ x tends to a f of x అని ఇచ్చాడు మనకి x cube minus 5x plus 3 అందులో x plus a సబ్స్టిట్యూట్ చేశారు అనుకో a cube minus 5a plus 3 అంటే ఇది f of a కాబట్టి లిమిట్ x tends to a f of x equal to f of a అవుతుంది అందుకని మనకి కంటిన్యూస్ ప్రాపర్టీ చెప్పొచ్చు లేదా f is continuous on closed interval 0 comma 1 is an ఇక్కడ లిమిట్ x tends to f of x అంటే లిమిట్ x tends to a f of x అంటే x cube minus 5x plus 3 ఇందులో x బదులు a వేస్తే
a minus 5a plus 3 అది f of a కి ఈక్వల్ అందుకని f is కంటిన్యూస్ ఆన్ క్లోజ్ ఇంటర్వెల్ 0 కామా 1 ఇప్పుడు f of 0 చేస్తే 0 cube minus 5 into 0 plus 3 అది 3 అవుతుంది f of 1 అంటే 1 minus 5 plus 3 అని అందువల్ల 4 minus 5 అంటే minus 1 therefore f of 0 not equal to f of 1 అంటే ఏమొస్తుంది ఇక్కడ మనకి f కంటిన్యూస్ అవుతుంది అలాగే f of a not equal to f of b అని వస్తుంది ఎప్పుడైతే f కంటిన్యూస్ అవి f of a not equal to f of b అవుతుందో మనకి థియరమ్స్ ఉన్నాయి కదా c అనేది ఒకటి ఓపెన్ ఇంటర్వెల్ ab లో ఎగ్జిస్ట్ అవి f of c equal to 0 అవ్వచ్చు లేదా f of c equal to k అవ్వచ్చు ఇక్కడ మనకి సెన్స్ f is కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ a b and f of a not equal to f of b then there exist c belongs to open interval 0 comma 1 such that f of c equal to 0 f continuous ani ichadu alage f of a not equal to f of b ani ichadu kabatti c ane value okati open interval a comma b lo exist avi f of c equal to 0 avutundi adi ikkada meer apply chesthe ఏమవుతుంది c cube minus 5c plus 3 equal to 0 అవుతుంది ఎందుకంటే f కంటిన్యూస్ అని 0 కామా 1 అని వచ్చింది అలాగే f of 0 not equal to f of 1 అని వచ్చింది కాబట్టి ఇక్కడ మనం కావాలి రాసుకోవచ్చు ఇది a కామా b కదా ఇప్పుడు బై ఈ థియరం రాసుకోండి బై అబౌ థియరం f is కంటిన్యూస్ ఆన్ closed interval 0 comma 1 and f of 0 not equal to f of 1 అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది దెన్ దేర్ ఎగ్జిస్ట్ c belongs to open interval 0 comma 1 such that f of c equal to 0 ఎప్పుడైతే f of c equal to 0 వచ్చిందో ఏమవుతుంది c cube minus 5c plus 3 equal to 0 అవుతుంది అది మనకి ఒక రియల్ రూట్ ఎగ్జిస్ట్ అవుతుందని చెప్పమన్నాడు కదా ఆ ca మనకి రియల్ రూట్ 0 కి 1 కి మధ్యలో వచ్చే రియల్ రూట్ ఇక్కడ ఫస్ట్ మనకి ఇచ్చిన ఫంక్షన్ రాసుకున్నాం ప్రతి ఫంక్షన్ కూడా కంటిన్యూస్ అవుతుంది లిమిట్ x tends to f(x) f(a) కాబట్టి అలాగే నెక్స్ట్ f of 0 చూసాం f of 1 చూసాం f of 0 f of 1 రెండు కూడా నాట్ ఈక్వల్ అలాగే మనకి f కంటిన్యూస్ అని ఇచ్చాడు f of a నాట్ ఈక్వల్ టు f of b అని ఇచ్చాడు అటువంటిప్పుడు మనకి ఏం జరిగింది c అనేది ఒక ఓపెన్ ఇంటర్వెల్ ab లో ఎగ్జిస్ట్ అవి f of c equal to 0 అవుతుంది దీనికి మనకి థియరం స్టేట్మెంట్ ఇది దీన్ని ఇక్కడ అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే f కంటిన్యూస్ అను f of a నాట్ ఈక్వల్ టు f of b వచ్చింది కాబట్టి మనకి థియరం నుంచి అవుతుంది c అనే వాల్యూ ఒకటి ఎగ్జిస్ట్ అవి f of c equal to 0 అవుతుంది అంటే c cube minus 5c plus 3 equal to 0 అవుతుంది అదే రాద్దాం therefore there exists a real root c between 0 and 1 such that c cube minus 5c plus 3 equal to 0 and f of x equal to 0 లో I express the c వచ్చింది c వచ్చి equal to 0 వచ్చింది కాబట్టి c అనేది ఏమవుతుంది రియల్ రూట్ అవుతుంది ఇది మనకి ప్రాబ్లం కి ఆన్సర్ నెక్స్ట్ డెఫినేషన్ వచ్చి యూనిఫామ్ కంటిన్యూటీ ఇప్పటికే మనకి కంటిన్యూటీ డెఫినేషన్ చెప్పుకొని కంటిన్యూటీకి సంబంధించి ప్రాబ్లమ్స్ అన్ని చేసాం ఫస్ట్ లిమిట్ డెఫినేషన్ లిమిట్ ప్రాబ్లమ్స్ ఆ తర్వాత కంటిన్యూటీ డెఫినేషన్ కంటిన్యూటీ ప్రాబ్లమ్స్ కంటిన్యూటీలో థియరమ్స్ బాగా ఇంపార్టెంట్ ఇప్పుడు మనకి కంటిన్యూటీ కంప్లీట్ అయ్యింది ఇంకా యూనిఫామ్ కంటిన్యూటీ టాపిక్ ఉంది ఇందులోనే యూనిఫామ్ కంటిన్యూటీ డెఫినేషన్ రాసుకుందాం uniform continuity uniform continuity definition ఏంటంటే let s be n aggregate and f from s to r be a function we say that
Jeffries uniformly continuous on S if given epsilon greater than 0. There exists delta greater than 0 such that x1 comma x2 belongs to S comma mod x1 minus x2 less than delta implies mod f of x1 minus f of x2 less than epsilon. Continuous ke uniform continuous ke difference entante continuous ni manaki oka interval meda cheppedappudu ikkada manaki oka set me cheptam continuous vachedappudiki generally ga oka interval me cheppadu monna varaku manaki oka interval teeskuni f from a b to r is continuous ani icchevadu ఇక్కడికి వచ్చేటప్పటికి యూనిఫామ్ కంటిన్యూస్ వచ్చేటప్పటికి ఏంటంటే సెట్ ఇచ్చారు ఎఫ్ ఫ్రమ్ ఎస్ టు ఆర్ ఎస్ అనే సెట్. ఆ ఎస్ అనే సెట్ మీద మనకి ఇచ్చిన ఫంక్షన్ యూనిఫామ్లీ కంటిన్యూస్ అవ్వాలి అంటే గివెన్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దే ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దెన్ 0 సచ్ దట్ x1 కామా x2 బిలాంగ్స్ టు S మాడ్ x1 మైనస్ x2 లెస్ దెన్ డెల్టా ఇంప్లైస్ మాడ్ f x1 మైనస్ f x2 లెస్ దెన్ ఎప్సిలాన్. అంటే ఇక్కడ ఒక సెట్ మీద మనకి యూనిఫామ్ కంటిన్యూటీ చెప్పాలి అంటే ఆ సెట్లో రెండంగా మీరు ఏ పాయింట్స్ తీసుకున్నా కూడా అక్కడ కంటిన్యూస్ ప్రాపర్టీ సాటిస్ఫై అవ్వాలి, అప్పుడు దాన్ని యూనిఫామ్ కంటిన్యూస్ అంటాం. కంటిన్యూటీకి యూనిఫామ్ కంటిన్యూస్కి డిఫరెన్స్ ఏంటంటే ఒక ఇంటర్వెల్ మీద మనం కంటిన్యూటీ చెప్తున్నప్పుడు ఆ ఇంటర్వెల్లో ఉన్న పర్టికులర్ పాయింట్స్ దగ్గర మాత్రమే అది కంటిన్యూస్ అవుతుంది. యూనిఫామ్ కంటిన్యూటీకి వచ్చేటప్పటికి ఏంటంటే సెట్ తీసుకుని చెప్తున్నాం కాబట్టి ఆ సెట్లో ఉన్న ప్రతి పాయింట్ దగ్గర కూడా అది కంటిన్యూస్ అవ్వాలి. అది దానికి అక్కడ మనకి కంటిన్యూస్కి యూనిఫామ్ కంటిన్యూస్కి డిఫరెన్స్. యూనిఫామ్ కంటిన్యూస్ వచ్చేటప్పటికి ఏంటంటే సెట్లో ఎన్ని పాయింట్స్ ఉన్నాయో అన్ని పాయింట్స్ దగ్గర కూడా కంటిన్యూస్ సాటిస్ఫై అవుతే దాన్ని మనం యూనిఫామ్లీ కంటిన్యూస్ అంటాం. అదే కంటిన్యూస్ అనుకోండి మనకు ఒక రీజియన్ ఉంటుంది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 1, 2 మీద ఎఫ్ కంటిన్యూస్ అంటే ఆ 1, 2 మీదే కంటిన్యూస్ అవుతుంది. లేదు ఒక ఇంటర్వెల్లో ఒక పాయింట్ దగ్గర మాత్రమే కంటిన్యూస్ అవుతుంది అనుకోండి, ఆ పర్టికులర్ పాయింట్ దగ్గరే కంటిన్యూస్ అవుతుంది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి యూనిఫామ్లీ కంటిన్యూస్ అన్నాం కదా. యూనిఫామ్లీ అంటే అంటే అన్ని చోట్ల ఒకేలా ఉండాలి. ఏంటి కంటిన్యూటీ ప్రాపర్టీ? యూనిఫామ్ కంటిన్యూటీ అంటే కంటిన్యూటీ అనేది యూనిఫామ్గా సాటిస్ఫై అవ్వాలి. అంటే ఇక్కడ మనం ఒక ఎస్ అనే సెట్ తీసుకున్నప్పుడు ఆ సెట్ మీద ఉన్న అన్ని పాయింట్స్ దగ్గర కూడా ఆ కంటిన్యూటీ అనేది యూనిఫామ్గా సాటిస్ఫై అవ్వాలి, అంటే అన్ని చోట్ల కూడా సాటిస్ఫై అవ్వాలి. లేదు ఒక ఇంటర్వెల్ తీసుకున్నప్పుడు పర్టికులర్గా అన్ని పాయింట్స్ దగ్గర కూడా కంటిన్యూస్ అవుతుంది అనుకోండి, అక్కడ కూడా అన్ని పాయింట్స్ దగ్గర యూనిఫామ్గా కంటిన్యూస్ అవుతుంది కాబట్టి యూనిఫామ్లీ కంటిన్యూటీ అని చెప్పి అంటాం. మనకి జనరల్గా కంటిన్యూస్ వచ్చేటప్పటికి ఏం చెప్తాడు, ఎక్స్ మైనస్ ఏ తీసుకుంటాం. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ చెప్తాం, అంటే కంటిన్యూటీ అనేది అంటే పర్టికులర్ ఒక పాయింట్ దగ్గర. అది యూనిఫామ్ కంటిన్యూటీ అనేటప్పటికి ఏంటంటే సెట్లో మీరు ఏ పాయింట్స్ తీసుకున్నా కూడా సాటిస్ఫై అవ్వాలి, అలా సాటిస్ఫై చేస్తే దాన్ని మనం యూనిఫామ్ కంటిన్యూస్ అంటాం. కంటిన్యూటీకి యూనిఫామ్ కంటిన్యూటీకి డిఫరెన్స్ ఏంటంటే కంటిన్యూటీ అనేది జస్ట్ ఒక పాయింట్ దగ్గర, యూనిఫామ్ కంటిన్యూటీ అనేది ఏంటంటే సెట్లో ఉన్న పాయింట్స్ అన్నిటి దగ్గర, అంటే ర్యాండమ్గా మీరు ఏ తీసుకున్నా కూడా సాటిస్ఫై అవ్వేలా ఉండాలి ఆ సెట్లో, అలా ఉంటే దాన్ని యూనిఫామ్ కంటిన్యూటీ అంటాం. కంటిన్యూటీ అంటే ఏంటంటే ఇంటర్వెల్లో ఏవో జస్ట్ కొన్ని పాయింట్స్ దగ్గర చెప్తాడు, లేదు ఆ ఇంటర్వెల్ మొత్తమే చెప్తాం. ఇక్కడికి వచ్చేటప్పుడు సెట్ ఆ సెట్ అన్ని పాయింట్స్ దగ్గర కూడా కంటిన్యూస్ అవుతే దాన్ని మనం యూనిఫామ్ కంటిన్యూస్ అంటాం. దీని మీద థియరమ్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. డెఫినేషన్ నోట్ చేసుకోండి.